ఓకే ఇప్పుడు మీరు రకరకాల వస్తువులని వాటి యొక్క షేప్స్ ని తెలుసుకున్నారు మీకు ఒక డౌట్ కూడా రావాల్సింది ఏంటంటే కొన్ని వస్తువులు ఏమవుతాయి దొర్లుతూ ఉంటాయి రోలింగ్ కొన్ని వస్తువులేమో దొర్లవు మరి ఏ వస్తువులు దొర్లుతాయి అంటే రోలింగ్ రోలింగ్ అయ్యే వస్తువులు ఏంటి అలాగే రోలింగ్ కానటువంటి వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బాల్ ఈ బాల్ ని ఆబ్జెక్ట్ మనకు టెక్స్ట్ బుక్ మీద ఇక్కడ వేస్తున్నాను ఇది ఏమవుతుందో మీరు చెప్పండి ఏమైంది దొర్లుకుంటూ వెళ్ళిపోయింది ఇట్ ఈస్ రోలింగ్ బాల్ ఇస్ రోలింగ్ అలాగే ఇక్కడ ఒక వస్తువు నా చేతిలో ఉంది దీని పేరు మీకు తెలుసు ఇది ఏ షేప్ లో ఉంది బ్రిక్ ఇటుక షేప్ లో ఇటుక ఆకారంలో ఉంది మరి ఈ ఆబ్జెక్ట్ నేను బుక్ మీద ఇలా వేస్తున్నాను బాల్ వేసాను కదా సేమ్ అలాగే వేస్తే ఏమవుతుందో చూద్దాం ఏమైంది బాల్ మాదిరిగా దొర్లిందా నో ఇట్ కాంట్ రోల్ ఇప్పుడు నేను చేస్తాను కొంత నా చేత్తోని కొంత ఫోర్స్ని దీని మీద ప్రయోగించి ముందుకు నెడతాను అప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఏమైంది డస్టర్ ముందుకు జరిగింది అంటే డస్టర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయింది అంటే కొన్ని వస్తువులు ఏమవుతాయి దొర్లుతాయి ఇంకొన్ని వస్తువులు ఏమో జరుగుతాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరుగుతాయి అర్థమైందా బాల్ కెన్ రోల్ బట్ డస్టర్ కెనాట్ రోల్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెన్ వి అప్లై ఫోర్స్ ఆన్ హిట్ ఇజంట్ ఇట్ అండర్స్టాండ్ ఓకే వెరీ గుడ్ మరి బాల్ మాత్రమే రోల్ అవుతుంది డస్టర్ రోల్ కావట్లేదు ఎందుకు వాట్ ఈస్ ది రీజన్ వై ది బాల్ ఈస్ రోలింగ్ వై ఈస్ నాట్ ది డస్టర్ రోలింగ్ వాట్ ఈస్ ది రీజన్ ఏమై ఉంటుంది కారణం తెలుసుకుందాం చూడండి మీరు డస్టర్ ఫేస్ దీన్ని మనం ఫేస్ అంటాం ఈ ఫేస్ ఎలా ఉంది బల్ల మాదిరిగా టేబుల్ మాదిరిగా ఉంది కదా ఈ ఫేస్ ఫ్లాట్గా ఉంది అన్నమాట ఫ్లాట్గా ఉంది అదే మనం బాల్ తీసుకున్నట్లయితే ఈ బాల్ ఫేస్ ఎలా ఉంది ఫ్లాట్గా ఉందా నో ఇట్లా కరువుగా ఉంది వంకరగా కరువు షేప్లో ఉంది దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది కరువు షేప్లో ఉన్నవన్నీ కూడా రోల్ అవుతాయి కరువు షేప్లో లేనివి అంటే ఫ్లాట్గా ఉన్నవి ఏమవుతాయి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి జరుగుతాయి కానీ రోల్ కావు అర్థమైందా ఓకేనా నౌ లెట్ us లెర్న్ అబౌట్ ఎడ్జెస్ అండ్ కార్నర్స్ ఇప్పుడు మనం వస్తువు యొక్క అంచులు అలాగే మూలల గురించి తెలుసుకుందాం హౌ మెనీ ఎడ్జెస్ అండ్ కార్నర్స్ డస్ ది డస్టర్ హ్యావ్ డస్టర్కి ఎన్ని అంచులు ఎన్ని మూలలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంచు అంటే ఏంటి మూల అంటే ఏంటి అది ఎక్కడ ఉంటుంది ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు చూద్దాం మీకు డస్టర్ కనిపిస్తుంది కదా చూడండి ఇదిగో ఈ లైన్ చూసానా ఈ లైన్ ని మనం అంచు అంటాం ఎడ్జెస్ ఎడ్జ్ అంటాం ఈ గీత చూడండి డస్టర్ ఈ లైన్ ని మనం ఏమంటామంటే ఎడ్జ్ అంటాం కనిపిస్తుందా మీకు ఈ లైన్ ఏమంటాం మనం ఎడ్జ్ తెలుగులో అంచు అంటాం అలాగే దీనికి ఎన్ని అంచులు ఉన్నాయి చూడండి ఇదొక అంచు కదా రెండు మూడు నాలుగు ఇటువైపు నాలుగు ఉన్నాయంటే బ్యాక్ సైడ్ ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి
1 2 3 4 4 4 ఎంత 8 ఓకేనా ఇప్పుడు మనం ఇడి తిప్పుదాం ఇక్కడ అంచెస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి ఆల్రెడీ ఇక్కడ కౌంట్ చేశాం ఒకటి ఇది ఇది కౌంట్ చేశాం ఇది ఒకటి ఇది కూడా ఒకటి మొత్తం రెండు ఇటు రెండు ఉన్నాయి అంటే ఇక్కడ రెండు ఉంటాయి కదా బ్యాక్ సైడ్ 2 టు ఎన్ని 4 అవునా ఇందాక 8 ఇది 4 ఎంత ఎంత అవుతాయి చెప్పండి 12 ఓకే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి 12 డాస్టర్ 12 ఎడ్జెస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ దగ్గర మనం ఎంత రాయాలి 12 ఓకేనా ఇప్పుడు కార్బన్ తెలుసుకుందాం కార్బన్ కార్బన్ ఏంటి ఎలా గుర్తుపట్టాలి మనం ఈ ఎడ్జ్ చూసారా ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఈ రెండు ఇక్కడ కలుస్తుంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర దీన్ని మనం కార్బన్ అంటాం ఓకేనా దీని మనం కార్బన్ అంటాం ఓకే ఇంకా ఇది ఇది కూడా కార్బన్ ఎందుకంటే ఈ ఎడ్జ్ ఇక్కడ కలుస్తుంది 1 2 2 కార్బన్స్ 3 కార్బన్స్ 4 కార్బన్స్ ఇటు 4 కార్బన్స్ ఉన్నాయంటే బ్యాక్ సైడ్ ఎన్ని ఉంటాయి 4 కార్బన్స్ ఉంటాయి అవునా 4 4 8 కార్బన్స్ ఇప్పుడు మనం ఇలా చెప్తాం ఓకేనా ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉంటాయి కౌంట్ చేయండి ఇదొకటి 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 ఎంత వచ్చాయి ఇక్కడ మనకి 4 వచ్చాయి అవునా ఇటు కూడా ఎన్ని వస్తాయి 4 4 4 ఎంత 8 ఇందాక 8 8 ఎంత 16 అవునా మళ్ళీ ఇది తిప్పుతున్నా ఇదొక కార్నర్ ఇదొక కార్నర్ ఇదొక కార్నర్ ఇదొక కార్నర్ ఎన్ని వచ్చాయి 4 అవునా బ్యాక్ సైడ్ కూడా 4 ఉంది 4 4 ఎంత 8 మొత్తం టోటల్ ఎంత ఇందాక 16 ఇవొక 8 ఎంత అవుతాయి 16 ప్లస్ 8 ఎంత 24 ఇక్కడ మన నెంబర్ ఆఫ్ కార్నర్స్ దగ్గర ఎంత రాయాలి 24 ఓకే డిడ్ యు అండర్స్టాండ్ నౌ లెట్ us లెర్న్ అబౌట్ ది ఎడ్జెస్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఎ కోన్ మనం కోన్ కి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి మనం తెలుసుకుందాం చూడండి దిస్ ఇస్ ఎ కోన్ ఇది కోన్ అని మీకు తెలుసు ఓకేనా మరి దీనికి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి ఎనీబడీ కెన్ టెల్ ఓ వెరీ గుడ్ వన్ కార్నర్ దిస్ ఇస్ వన్ కార్నర్ హౌ మెనీ ఎడ్జెస్ ఓన్లీ వన్ ఎడ్జ్ వెరీ గుడ్ కోన్ హ్యాస్ వన్ హెడ్జ్ కోన్ హ్యాస్ వన్ కార్నర్ డిడ్ యు అండర్స్టాండ్ yes very good this is a picture cone cone has one corner and only one edge now let us learn about the edges and corners of a drum ఇప్పుడు ఇక్కడ డ్రమ్ ఉంది ఈ డ్రమ్ డ్రమ్ కి ఎన్ని అంచులు ఎన్ని మూలలు ఉంటాయో తెలుసుకుందాం ఇది దిస్ ఇస్ ఏ డ్రమ్ చెప్పండి ఈ డ్రమ్ కి ఎన్ని మూలలు ఉన్నాయి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి నో కార్నర్స్ మూలలు లేవు ఏమున్నాయి ఎడ్జెస్ ఎడ్జెస్ మాత్రమే ఉన్నాయి హౌ మెనీ ఎడ్జెస్ ఇది ఒక ఎడ్జ్ ఇది ఒక ఎడ్జ్ చెప్పండి ఇప్పుడు డ్రమ్ కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి డ్రమ్ కి ఓన్లీ 2 ఎడ్జెస్ కార్నర్స్ ఉన్నాయా నో
no corners. Number of edges. Drum ki enni edges unnai? 2. Number of corners. It has no corners. It means 0. Did you understand? Okay, very good. Thank you.